హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హ్యుండాయ్ గ్రాండ్ ఐటన్ నియాస్ ఫేస్ లిఫ్ట్ లాంచ్ అయింది. ఈసారి ఎక్స్టీరియర్ డిజైన్లో మార్పు చేయడమే కాకుండా సేఫ్టీ పైన కూడా కాన్సన్ట్రేట్ చేసినట్లు కనిపిస్తుంది. ఈ వీడియోలో దీని టాప్ అండ్ ఆస్ట్రాలో ఏమేమి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, దీని వేరియంట్ వైజ్ ఆన్రోడ్ ప్రైస్ ఎంతో తెలుసుకుందాం. ముందుగా దీని ఫ్రంట్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే, గ్రిల్ కంప్లీట్గా చేంజ్ చేశారు. పియానో బ్లాక్ ఫినిషింగ్తో బిగ్ సైజ్ గ్రిల్ ప్రొవైడ్ చేస్తున్నారు. హెడ్ ల్యాంప్ డిజైన్ అలాగే కంటిన్యూ చేస్తూ హైబీమ్ అండ్ లో బీమ్తో హాలోజన్ ప్రొజెక్టర్ ఆటో హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. వెన్యూ ఫేస్ లిఫ్ట్ లాగానే దీంట్లో కూడా ఫాగ్ ల్యాంప్ రిమూవ్ చేశారు. కొత్తగా ప్రొవైడ్ చేస్తున్న ఎల్ఈడి డిఆర్ఎల్ మాత్రం ఫ్రంట్ నుండి చూస్తున్నప్పుడు సూపర్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఈసారి లోగో క్రోమ్ ఫినిషింగ్తో కాకుండా శాటిన్ సిల్వర్ ఫినిషింగ్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంతకుముందులాగానే గ్రాండ్ ఐటన్ నియాస్ 4 వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఎరా, మ్యాగ్నా, స్పోర్ట్స్, ఆస్ట్రా వేరియంట్స్లో పెట్రోల్లో అవైలబుల్గా ఉండగా, మ్యాగ్నా అండ్ స్పోర్ట్స్ వేరియంట్లో సిఎన్జిలో కూడా అవైలబుల్గా ఉంటుంది. 4 వేరియంట్స్లో మాన్యువల్తో పాటు మ్యాగ్నా, స్పోర్ట్స్, ఆస్ట్రా వేరియంట్స్లో ఆటోమేటిక్ ఏఎంటీలో కూడా అవైలబుల్గా ఉంటుంది. 4 ఇయర్స్ ఎక్స్ట్రా వారంటీ అలాగే ఎసెన్షియల్ కిట్తో పాటు దీని బేస్ వేరియంట్ ఎరా ఆన్రోడ్ ప్రైస్ 7,04,000 ఉండగా, టాప్ వేరియంట్ ఆస్ట్రా ఆన్రోడ్ ప్రైస్ 9,70,000 ఉంటుంది. మిగిలిన వేరియంట్స్ ఆన్రోడ్ ప్రైస్ స్క్రీన్ పైన చూడండి. భారత్ హుండాయ్ ఖమ్మం వారి కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా, గమనించండి. ఇక దీని సైడ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే, ఎరా అండ్ మ్యాగ్నాలో 14-inch వీల్ ప్రొవైడ్ చేస్తుండగా, స్పోర్ట్స్ అండ్ ఆస్ట్రా వేరియంట్స్లో 15-inch వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆస్ట్రా వేరియంట్లో మాత్రమే ఎల్ఐ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు. చూడటానికి డిజైన్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. దీని డైమెన్షన్స్లో చేంజ్ ఏం చేయలేదు. డిజైన్ చేంజ్ చేయటం వల్ల దీని లెంత్ 10mm పెరిగింది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 165mm ఉంటుంది. ORVM పైన టర్న్ ఇండికేటర్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, పైన రూఫ్ రైల్స్ ప్రొవైడ్ చేయటం వల్ల సైడ్ ప్రొఫైల్ హైట్గా కనిపిస్తుంది. ఇక రియర్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే, పైన షార్క్ ఫిన్ యాంటీనా, డిఫాగర్, వైపర్ అండ్ వాషర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ డిఆర్ఎల్ డిజైన్తోనే రియర్ టెయిల్ ల్యాంప్ డిజైన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ అన్ని వేరియంట్స్లో కామన్గా ప్రొవైడ్ చేస్తున్నారు. కంబైన్డ్ టెయిల్ ల్యాంప్ డిజైన్ రియర్ నుండి చూడటానికి సూపర్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. మిడిల్ పార్ట్ ఓన్లీ రిఫ్లెక్టర్ లాగా పనిచేస్తుంది, లైట్ అయితే వెలగదు. రియర్లో కూడా వేరియంట్ బ్యాడ్జింగ్, హుండాయ్ లోగో, గ్రాండ్ ఐటన్ బ్యాడ్జింగ్, సిల్వర్ ఫినిషింగ్తో ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్ బంపర్ చేంజ్ చేయలేదు. 2 అల్ట్రాసోనిక్ పార్కింగ్ సెన్సర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బూట్ స్పేస్ గమనిస్తే, ఇంతకుముందులాగానే 260 liter బూట్ స్పేస్ అవైలబుల్గా ఉంటుంది. బూట్లో 14-inch స్టీల్ స్పేర్ వీల్ అండ్ టూల్ కిట్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ఇంపార్టెంట్ చేంజ్ దీని ఇంజిన్ అని చెప్పుకోవచ్చు. మనకు ఏప్రిల్ నుంచి BS6 సెకండ్ ఫేజ్ నామ్స్ అయితే రాబోతున్నాయి. కాబట్టి ఆ నామ్స్ని ఫుల్ఫిల్ చేస్తూ దీంట్లో RDE రియల్ డ్రైవ్ ఎమిషన్ కంప్లైంట్ ఇంజిన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంతకు ముందుతో పోలిస్తే సూపర్ రిఫైన్డ్గా ఉండటమే కాకుండా పొల్యూషన్ తక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. దీని 1.2 liter న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 82 BHP పవర్, 114 Nm టార్క్ను జనరేట్ చేస్తుంది. పెట్రోల్లో 21 KMPL మైలేజ్ క్లైమ్ చేస్తుంది. సిఎన్జి మైలేజ్ ఇంకా రివీల్ అయితే చేయలేదు, కానీ ఇంతకు ముందులాగానే 28 km/kg మైలేజ్ క్లైమ్ చేసే అవకాశం ఉంటుంది. ఈసారి గ్రాండ్ ఐటన్ నియాస్ సేఫ్టీ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్లుగా కనిపిస్తుంది. దీని టాప్ వేరియంట్స్లో 6 ఎయిర్ బ్యాగ్ ప్రొవైడ్ చేస్తుండగా, మిగిలిన అన్ని వేరియంట్స్లో 4 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్గా ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా అదనంగా హిల్ అసిస్ట్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ లాంటి లోడెడ్ సేఫ్టీ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఇంటీరియర్ గమనిస్తే, రియర్ డోర్ పైన ఇంతకుముందులాగానే పవర్ విండో కంట్రోల్, బాటిల్ హోల్డర్, స్పీకర్ ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్లో హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంటీరియర్ క్యాబిన్ స్పేసెస్గా ఉంటుంది. థై సపోర్ట్, లెగ్ రూమ్, నీ రూమ్ సఫిషియెంట్గా ఉంటుంది. రియర్ కన్వీనియన్స్ ఫీచర్స్లో భాగంగా ఏసీ వెంట్స్తో పాటు 12 volts పవర్ సాకెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. పైన క్యాబిన్ ల్యాంప్, రెండు వైపులా గ్రాబ్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్ నుండి ఫ్రంట్ డాష్బోర్డ్ ఇలా కనిపిస్తుంది. ఫ్రంట్ డోర్ పైన ORVM కంట్రోల్స్, ORVMని ఎలక్ట్రికల్గా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఆల్ పవర్ విండో కంట్రోల్స్,
డ్రైవర్ విండో ఆటో డౌన్ ఫంక్షన్, బాటిల్ హోల్డర్, స్పీకర్ ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ డిజైన్ చేంజ్ చేశారు. ఇంతకుముందులాగానే సైడ్లో లెదరైట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ కంటిన్యూ చేస్తున్నారు. మాన్యువల్ పెడల్స్, ట్రాక్షన్ కంట్రోల్ స్విచ్, లైట్ బీమ్ అడ్జస్ట్మెంట్, పుష్ స్టార్ట్ బటన్, టర్బైన్ షేప్డ్ ఏసీ వెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. లెదర్ ర్యాప్డ్ టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, లెఫ్ట్ సైడ్ ఆడియో ఫోన్ కంట్రోల్స్, వాయిస్ కమాండ్స్, రైట్ సైడ్ సెగ్మెంట్ ఫస్ట్ క్రూజ్ కంట్రోల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఇంతకుముందు డిజిటల్ క్లస్టర్ ప్రొవైడ్ చేసేవారు ప్రస్తుతం క్రెటా లోయర్ వేరియంట్స్లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఎనలాగ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ MIDI ప్రొవైడ్ చేస్తున్నారు. ఈసారి క్లస్టర్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. రన్నింగ్లో టైర్ ప్రెషర్ని షో చేస్తుంది. టోటల్ కిలోమీటర్ డ్రైవ్ ఎన్, యావరేజ్, హిల్ హోల్డ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ స్టేటస్, క్రూజ్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్ని షో చేస్తుంది. దీంట్లో ప్రొవైడ్ చేస్తున్న 18 టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ సరౌండింగ్స్ పియానో బ్లాక్ ఫినిషింగ్తో ప్రొవైడ్ చేయడం వల్ల అట్రాక్టివ్గా కనిపిస్తుంది. స్క్రీన్ బ్రైట్నెస్ కానివ్వండి, టచ్ రెస్పాన్స్ కానివ్వండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేస్తుంది. దీంట్లో DRVM ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రైవర్ రియర్ వ్యూ మానిటర్, బ్యాక్ కెమెరా క్వాలిటీ కూడా దీంట్లో బాగుంటుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ i20లో ఇచ్చినట్లు ఇస్తారనుకున్నాం, కానీ ఇంతకుముందులాగానే నార్మల్గా ఉంది. ప్రస్తుత ట్రెండ్కు తగినట్లు USB Type-C పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వైర్లెస్ ఛార్జింగ్, USB పోర్ట్ ఇవ్వటం వల్ల ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేని కనెక్ట్ చేసుకోవచ్చు. 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ ఇలా కనిపిస్తుంది. దీని ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఇలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. కన్సోల్ పైన కప్ హోల్డర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. డాష్బోర్డ్ పైన హనీకామ్ డిజైన్ ప్యాటర్న్, స్టోరేజ్ స్పేస్, కూలింగ్ ఫంక్షన్ గ్లవ్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. పైన డే నైట్ IRVM, బ్లూటూత్ మైక్, సన్షేడ్కి ఒకవైపు వ్యానిటీ మిర్రర్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీని కీ పైన లాక్, అన్లాక్, బూట్ ఓపెన్ స్విచ్చెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. న్యూ గ్రాండ్ ఐటన్ నియాస్ ఫేస్ లిఫ్ట్ పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.